సాగుమసాహినే ఆగని వేగమే జీవితం, ఆగని వేగమే జీవితం. ఎవరి కోసము ఏదరికో ఎరుగక అడుగక వేసరక, ఎవరి కోసము ఏదరికో ఎరుగక అడుగక వేసరక. జీవకోటి తరలే, జీవకోటి తరలే, మధుర మహాప్రస్థానములో సాగుమా సాగినే. ఆగని వేగమే జీవితము, కనుపడు వరకే కాదే లోకము, కలదింకెంతో సౌందర్యం. కనుపడు వరకే కాదే లోకం, కలదింకెంతో సౌందర్యం. దారి పొడుగున పందిళ్ళే, ఆటలు పాటలు పెళ్ళిళ్ళే. దారి పొడుగున పందిళ్ళే, ఆటలు పాటలు పెళ్ళిళ్ళే. సాగుమా సాగినే, ఆగని వేగమే జీవితము. వెలుగు నీడ జలతారు తెరలలో, నిరాశల అల్లికలో. వెలుగు నీడ జలతారు తెరలలో, ఆశ నిరాశల అల్లికలో. వేసే పిలుపుల మూసే తలుపుల కలకలములు గల కలలో, కలకలములు గల కలలో. సాగుమా సాగినే, ఆగని వేగమే జీవితము, ఆగని వేగమే జీవితము. Thank you.
అబ్బిరే అబ్బిరే, నేను అబ్బిరే అబ్బిరే. నీవా? నీవా అంటావేమిటా ఆ కంఠం పిసుగుతూ? కాదు, కలవి. కలంటావేమిటా ఆ ప్రాణం కడపట్టిపోతే? అబ్బి, కల్లో ఎవరో కన్నె వచ్చి నా ప్రాణం మీద తెచ్చింది అంతేనా? ఎవరయ్యా కన్నె? ఎవరో సుందరి, వెన్నెలలే కమ్ముకుంది, ఆడింది పాడింది. అవునవును, అలాగే ఉంటుంది. కానీ దానిల్లు బంగారంగాను చేతికి మూతికి అందలేదుగా. అంతే అయిందబ్బి, నీకెలా తెలుసు? కళలు రానివాడెవడయ్యా? చిన్నతనంలో నేను కన్నాను, మా జేజంతో చెప్పాను. కళ కల్లరా అంది, అందులో పగటిగలకు పాటింపే లేదండి. అప్పటినుంచి కండం మానేశానంటే నమ్ము. కళ కాదు, అంత ప్రత్యక్షంగా జరిగినట్టుంది. మళ్ళీ వస్తే బాగుంది. తిథివార నక్షత్రాలతయ్యా తిప్పి తిప్పి రావడానికి, ఇచ్చగా వస్తుంది పోతుంది. ఆ చిన్నది ఉన్న కాసేపు ఎంత హాయిగా ఉందనుకున్నావు? ఆడింది పాడింది, కళ్ళని ఎందుకు పండుగ చేసింది, అంతలోనే మయమైంది. చాలు చాలు, కళ్ళకు కనిపించిన వాటిని చూడడానికే కాలం చాలటం లేదు. ఇక కల్లో దాన్ని ముందేసి కూర్చుంటే దేశం తిరిగినట్టే అయినట్టే. తెలివి తెల్లవారినట్టుగానే ఉంది, కానీ లే పోదాం. కొట్టిన మునగాడవ నీవేనా? లేడికున్న మీదనా నీ పరాక్రమం? కొదమసింగాలకు కూరలు తీయడం మా చెలగాటం, అసహాయులను ఆదుకోవడం మా బులబాటం. చిగుళ్ళు మేసి చెంగలించే ఆ కూన నీకేం అపకారం చేసింది? నీ ఉపకారానికి ఫలితం తెలిసినా? ఏమైనా సరే, నీ సరి సమానంగా స్వేచ్ఛగా జీవించే అధికారం ఈ సీమలో ప్రాణులందరికీ లేదా? లేకే ఇప్పుడే అడుగుట్టిన నీకు ఉంది. ప్రభు, అంత ఆడమలయాణంలా ఉంది. స్థానబలము చక్కదనము అండ చేసుకుని అహంకరిస్తున్నావా? నేనేం లేడి పిల్లను కాదు. ఎదురైతే గండుపులైనా బందా కావాల్సిందే. నాగిని పట్టి కోటకు చేర్చండి. ఎవరిని? అడ్డం వస్తే నిన్ను కూడా. అంత మట్టుకు వచ్చింది, అడుగు ముందు పడిందా? మన మనుషులం కాదు. అబ్బి, ఆడవాళ్ళ మీదటయ్యా నీ ప్రతాపం? ఆడవాళ్ళు అంటారు ఏంటయ్యా, తోడేళ్ళగా దుమ్ముకుతుంటే నీకెందుకు ఈ శ్రమ? నే పారిపోతానే. పోదాం పదని. ఇదేనా రోజు మీ వేట? ఈసీమే పేరు పెరిగిపోయింది.
పేరుతో పెద్దరికే వస్తుందా? మనిషికి వంపు లేదు గాని మాట వంకరే. సావాసం ఎక్కడికి పోతుంది? ఏం పిల్ల, మన సంగత అంతా తెలుసుకున్నట్టే మాట్లాడుతున్నావు? అన్నం అంతా పట్టి చూడాలటయ్యా, ఒక్క మెతుకు చాలదు. నాగిని, అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్పడం అతిథుల మర్యాద. ఆ మాట ఇంతవరకు చెప్పలేదే, మనం అతిథులవుటయ్యా. అయితే ఈ ఆగ్రహం అంతా ఎందుకు? అనుమతి లేకుండా మా సీమలు అడుగు పెట్టావు. ఈ భూమి ఎవరి సొంతమూ కాదు, అందరికీ స్వేచ్ఛగా జీవించే అర్హత ఉంది. వేటుకు వేటు, మాటకు మాట, గండూడవుతూవే కత్తితో అమ్మును కొట్టి ఏలికి సానికి ఎదురు నిలిచింది నిజమేనా? అన్నీ ఒప్పుకున్నాడమ్మా. మీ తీర్పు ఏమిటి? ఏముంది, ఎగిరే బసవన్నకు గంట కట్టవలసిందే ఏలికి సాని చిత్తం. ఆలకించవలసింది ఇంకేమైనా ఉందా? లేకేమమ్మా, ఉంది. దారేపోక తలకు తెచ్చుకుని పలకుండా నుంచున్నామేమయ్యా ప్రభు. చెప్పు చెప్పు, నేనే చెప్తాను. అమ్మా చూసి ఉండబట్టలేక కాలి తీసి వేలుగు చుట్టుకున్నాడు, అంతేకాని కావాలనే చేయలేదు. మా దాన్ని మమ్మల్ని పోనిచ్చావా? మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చూసి పూట నాది. ఏదో పొడుచువాడు, తెలియక చేశాడు. అబ్బి అంతేనా? కాదు, తెలిసే చేశాను. అయితే విచారం లేదు, మీ తీర్పును అంగీకరించాను. ఇలవేల్పును కొలిచి కోర్ను శిక్ష విధించు తల్లి. శిక్ష ఎందుకు? ఏం చేశావని? తెలిసి మేమేం తప్పు చేయలేదే, వృధాగా శిక్షిస్తారా? తెలియక చేశావన్నా శిక్షిస్తారా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను. దీన్ని విడిదికి తీసుకుపో, యక్షరాత్రికి సన్నాహం చేయించు. నీ సరి నీవేనే జవానా లేనెర జానవులే, నీ సరి నీవేనే జవానా లేనెర జానవులే. మగము తీరు కనుగొన నగు మగము తీరు కనుగొన దుర్గమోనా కనరాని సొగసు మనసున దుర్గమోనా కనరాని సొగసు మనసున. నీ సరి నీవేనే జవానా లేనెర జానవులే. వలరాజు పరానా ములిగి ఓ ములిగి నిలిపెదవు జగానా వలపు ఏ వలపు. వలరాజు పరానా ములిగి ఓ ములిగి నిలిపెదవు జగానా వలపు ఏ వలపు. అనురాగాలు చిలికెదవే అనురాగాలు చిలికెదవే. నీ సరి నీవే నే జవానా లేనెర జానవులే. నెర నీటు తనాల ప్రియుడు ప్రియతముడు నిన్ను కొలుసు కథానా తానై దొరకెనులే. నెర నీటు తనాల ప్రియుడు ప్రియతముడు నిన్ను కొలుసు కథానా తానై దొరికెనులే. మది నీ మేలు మరువనులే మది నీ మేలు మరువనులే. నీ సరి నీవేనే జవానా లేనెర జానవులే. ఈ పూట మరీ అందంగా ఉన్నావమ్మా. ఎందుకు? అందుకే అందగాడు వల్ల చిక్కాడని. మచ్చికైన కొద్ది మరీ ముచ్చటగా ఉన్నాడు. అతగాడు ఎవరో చెప్పడే. ఎవరైతేనే, ఇప్పుడు నీ జతగాడే, నిన్ను మించిన సాహసే. ఎలా మించిపోతాడే? విడిదిలో మర్యాదకు లోటు రాకుండా చూడు పో. ఆ నాగిని, మాటల సందులో మనసు కూడా కనిపెట్టు. వద్దయ్యా ఈ గొడవలు, వద్దయ్యా అంటే వింటారా ప్రభువులు? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తే మనకే, తీయకపోతే మనకే, మన దాన్ని మనం పోతే పోయేదా?
ఆడపిల్లల చేతుల్లో పడ్డం, అల్లరి పడ్డం ఈ గత్రం లేకుండా పోయేదా? చూస్తూ ఊరుకోమంటావా? నిజమే, ఊరుకుంటే మన కంఠాలకు ఊరు ఎలా వస్తుంది? శిక్ష ఏమిటో, ఏమి కానున్నావో, అంత అయోమయంగా ఉంది. ఆడపిల్లలు ఆగడానికి ఇలా హడలిపోతావి? ఏహికం. ఈ కథలన్నీ కట్టిపెట్టి ముందు తప్పించుకునే మార్గం ఆలోచించు. ఏం తెచ్చావు? ఇక్కడున్నా మీరు విడిచిపెట్టేటట్లేదు. అన్నింటికీ కంగారేనా? హాయిగా అనుభవించమంటే అంత ఉలికెందుకు? అది ఒక్కటే తక్కువైంది. ఇదిగో నీ ముఖం చూడగా చూడగా నాకు ఎగేసుకొస్తుంది. ఏదో గట్టిగా చేసేస్తాను, చేసేస్తాను, చేసేస్తానంటే చేశానన్న మాటే అపరాధం. ప్రభు, ఎన్ని తప్పులకైనా శిక్ష ఒకటేగా? ముందు నా నేరానికి దండనేదో తెలని, నీ సంగతి తర్వాత చూసుకుందువు గాని. రాత్రి ఆట కందుకోవాలి, సిద్ధంగా ఉండండి. ఏమాట? ప్రభు, మనమే వింత మృగాలమా పట్టి ఆడించడానికి? వెర్రివాడ, ఈ ఆట ఏదో తీరంటా చూద్దాం, కానీ తిని. కానీ కానీ ఇదంతా నీకేదో వింతగా ఉంది. Oh, my God.
అబ్బే తమరు విడిదికి తెచ్చేయండి. ప్రభు ఇటు ఏం చేయండి ప్రభు. నా అపరాధం మన్నించాలి. మా ముచ్చటలు మీకు కంటగింపని తెలియక ఏమో చేశాను, ఏమేమో అన్నాను, మరచిపోయాను. దానికేంలే రాణి, మీ ముచ్చట తీరిందిగా, ఇక మేము పోవచ్చునా? ఆ మాటే వద్దు ప్రభు. అయితే ఇయ్యాటే సాగనీయమంటావా? కరుణించమంటాను, కలిసి సుఖపడమంటాను. రాణి అసంభవం. వేడుకునేది రాణే కాదు, నీ పాదదాసి. నీవు కాదంటే బ్రతుకలేదు. కరుణించు ప్రభు. ఓహో, శృతి నుంచి రాగాన పడింది. కత్తితో కాని పని కన్నీళ్లతో అవుతుందనే? నా మనసు ఇంతే రాణి, ముమ్మాటికి ఇంతే. ప్రభు, అయితే బ్రతుకు తెల్లవారుతుంది. తెల్లవారుతుంది, చీకటవుతుంది, వెన్నెల వస్తుంది. వెన్నెల వేళకు మళ్ళీ వచ్చి నీవు వేధిస్తావు, నీకు కాదంటాను. నేటితో ముగింపే. దారి ఇయ్యకపోతే పిల్లిపూన పులిపూనగా మారుతుంది తెలుసా? తెల్లవారేలోగా మనసు మార్చుకుని నా మాటకు అంగీకరించు, లేదా నీవు ఇక్కడ ఇలా ఉండవు. నీ నోటి వాక్యమే ఫలించని రాణి, ఇది రాచపుత్రువే. చూస్తావుగా, జాగ్రత్తగా కాపలకాయండి. పిట్ట ఎగిరిందా మీ తలలు ఎగిరిపోతాయి. జాగ్రత్త. జాలిపూనవే చరచరలేలే బావా, ఈ పటపటలేలే బావా, ఓ బావా. కొరకొరమా నీ మనసు తెలిపవే చిరాకు పనేలనే. పరాయి మగాడన నే, పరాయి మగాడన. సరి సరి మాటలు చాలునులే, పద పద
నీ పస తెలుసునులే, సరి సరి మాటలు చాలునులే, పద పద నీ పస తెలుసునులే. దాసరి తప్పులు దండముతో సరి దాసరి తప్పులు, దాసరి తప్పులు దండముతో సరి దయ చూడవే భామా, నన్ను దయ చూడవే భా. కోపం అన్నాగిని? కోపం ఎందుకు? కొంప మునుగుతుంటే మనకి కొంప గోడు లేదుగా, ఎవరు కొంప మునిగితే మనకే. అబ్బి సరాగాలు చాలించి ప్రభు సంగతి ఆలోచించు. ప్రతి మాల్ని కొద్దీ మీ ప్రభు సస్యేమిరా అంటున్నాడు. ఎప్పటి పాటేగా? కథ అంతా అడ్డం తిరిగింది. ప్రభు మనసు మారకపోతే తెల్లవారితే తలలన్నీ ఆకాశాన్నే. ఏమిటి ఏమన్నా? అంతే అబ్బి, కదలిపోకుండా కాపలా పెట్టింది. కొండసాని మాటకు తిరుగులేదు. నీ ప్రభు పోతే నీవుంటావా, నీవు పోతే నేనుంటానా? అబ్బి ఎలా అయినా ఆయన్ని బ్రతిమాలి ఒప్పించు, అందరం బ్రతుకుతాం. అబ్బి మాట మటుకు వింటాడా? బ్రతుకునంటాడా? అబ్బే పంతాలు పోయి ప్రాణాలు విడుస్తావా? ఆ మాటే ఆయనకు నచ్చజెప్పు. అబ్బి నీవు తలుచుకుంటేనే కానీ ఈ ముప్పు తప్పదు. నా తప్పు లేకుండా చెప్పేశా. ఓ ప్రభువును వేడుకో, అందరి ప్రాణాలు కాపాడు. ఎలా కాపాడేది? ఆయన ఎక్కడా, నేనిక్కడా. కావలి పాములు కస్సుమంటే నేను నాగస్వరం పడతాలే. రా పోదాం. రాణిగారి ఆజ్ఞ. ప్రభు, నువ్వు నాతో పాటేనా? నీతలతో పాటే నా తలను. కొండసాని హుంకారం విని గుండె నిలవక వచ్చావా అబ్బి? భయం లేదు, మాట కాదంటే ఆడపిల్లలు అలాగే బొకరిస్తారు అని నీవు ఇలా ముండుకేసి కూర్చో. తెల్లవారేసరికి అంత తేలిగ్గా ఇస్తానా? ఇవ్వక ఏం చేస్తావు? రాణి చెప్పినంతా చేస్తుంది. ప్రాణాలు పోయిన తర్వాత ప్రపంచం ఏం చూస్తాం? చావడానికైనా పుట్టింది, ఈ సీమలో కాలు పెట్టింది. నేను అబ్బి ఇక్కడ ఉంటేగా తలపోయేది. లేక ఏమవుతాం? తప్పించిపోతాం. ఏమిటి ఉపాయం? ఇదిగో అది చెప్పాలనే నేను వచ్చాను. ఇక మన ప్రతాపం చూడు, చేసి చూపిస్తాను. ప్రభు అబ్బి జాగ్రత్త. సచ్చరా మేక ఉన్నాయా? ఇప్పుడు ఆడేసావా? లే నే ఆడతాను. లే అబ్బి అబ్బి ఇదిగో ఏడు తెలుసుకున్నా. సంతానే
భాగంలో నీకు భాగం లేదా? నీ పాదాల ప్రభు మనసు మళ్ళుతుందేమోనని అబ్బిని తోడుకు వచ్చాను. నమ్మించి ఇలా మోసం చేస్తాడు అనుకోలేదమ్మా. మన్నించు తల్లి. పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు? దొరా, విలుకాంటిని పంపి వెతక. అక్కడ ఏదో దేవాలయం కనిపిస్తోంది. ఈ రాత్రి అక్కడ మజిలి వేసి తెల్లవారే ప్రయాణం సాగిద్దాం. ఈ నట్టడివిలో పాడుపడ్డ దేవాలయం ఏమిటి? పక్కనే అందమైన పూల తోట ఏమిటి? బ్రహ్మణకు కొంచెం తక్కువ ఎందుకు అమర్చినట్టు? ప్రభు, ఈ పెట్టుబడి అంతా దండగ వాటి దండ. నీ చిన్న తలకాయకే ఇంత గీర్వాణం ఉంటే నాలుగు పెద్ద తలకాయలు నా తాతయ్యకి ఎంత ఉండాలంటావు? ఆయన సృష్టిలో అనవసరమైంది ఏమీ లేదు. అన్నీ అవసరాలే. లేకపోతే ఈ కారడవిలో అర్ధరాత్రి వేళ తమలాంటి పుణ్యాత్ములు దయచేస్తే అప్పటికప్పుడు చలవ చప్పరాలు, పూల పందిళ్ళు కావాలంటే ఎలా వస్తాయి? నీ బుర్రకి చాలా వేడెక్కిపోయింది. నిద్రపో, చల్లబడుతుంది. Thank you.
బిడ్డా, నన్ను కమ్ముకున్నది నాదనుకున్నాను, చేజిక్కింది పోగొట్టుకుంటానా? గాలిపాటునా? ఇటు రాలింది గాలివాటమే ఇలా కలిసి వచ్చింది. నిన్ను ఎక్కడో చూచినట్లుంది. ఇక్కడే కాదు, కలలో, నా కలలో కనిపించిన సుందరివి నీవి, నీవి నా స్వప్న సుందరివి. అదిగో నా చెల్లెలు పిలుస్తున్నారు, నన్ను పోని. కలలో అయితే అలవి కాలేదు, కానీ కంటపడితే పోనిస్తానా? వీల్లేదు. నన్ను ఈ వేళ్ళకి పోని, రేపు మళ్ళీ ఈ జాముకు తిరిగి వస్తాను. నిజమేనా? నిజమాయే నిజమాయే కల నిజమాయే, ఇళ్ళలో లేని సంబరమాయే, కలలో నీ కన్ననే కానగనాయే, కలలో నీ కన్ననే కానగనాయే. నిజమాయే నిజమాయే తీయని వలపార వయ్యారము మీరా, నవవయో విలాసి నీ నన్నే దరితేరా. తీయని వలపార వయ్యారము మీరా, నవవయో విలాసి నీ నన్నే దరితేరా. వగదీరా చూచెమి తారి గురిశనురా, నవ్వులా పూలవానా, గురిశనురా నవ్వులా పూలవానా. నిజమాయే నిజమాయే పలుకుల పలుకుల ఆశాసలు మనసార చేత చేయి వేసి, తళుకుల పలుకుల ఆశాసలు రాజేసి మనసార చేత చేయి వేసి, మరువని బాటలు చేసి మరువని బాటలు చేసి, నమ్మించరా నన్ను స్వప్న సుందరి, నమ్మించరా నన్ను స్వప్న సుందరి, నా స్వప్న సుందరి. అబ్బి, కల్లో కనిపించిన పిల్ల వచ్చి వచ్చి నిన్ను మెచ్చింది. ఏమిచ్చింది? మళ్ళీ వస్తానని మాట ఇచ్చింది. అందాక వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా గుడి, గుడి పక్కనే మడి, చూడగానే గుండెలో రాయి పడింది. అదేదో భూతమే, ఏమీ అనుమానం లేదు. దాని పుణ్యమాని ఎగేసుకుపోయింది కాదు, సంతోషించు. అబ్బి, నువ్వు చూడలేదు కానీ ఎంత అందంగా ఉంది. ఆహా, అంతే వాటి లక్షణాలే అంత. ఇదిగో ప్రభు, ఏమైనా సరే ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే. ఇంతకే ఇంత భయపడితే ఇక మనం తిరిగేదేమిటి, చూసేదేమిటి? అబ్బి, ఏమన్నా కానీ ప్రభు ఇక్కడి నుంచి కదలడంటే కదలడు, అంతే. నేనైనా నీకన్నా తక్కువ తిన్నవాడిని, అవి మాత్రం ఒక్క క్షణం ఇక్కడ ఉండమన్నా ఉండండి, ఇంతే. వెళ్ళిపోతున్నాడు. ఆగమన్నా ఆగడు. ప్రభు ఆలోచించుకో, ఏకాంతం. ఆకాంత కోసమే కాచుకునేది.
ప్రభు ప్రభు నిద్రతున్నావా? అబ్బి అబ్బి వచ్చావా? రానన్నావుగా? నీ రానంటే నువ్వు వస్తావునన్నాను ప్రభు, కానీ నిన్ను విడిచి ఉండగలనా? ప్రభు నువ్వు చెప్పినట్టు ఈ చోటంతా చాలా విచిత్రంగానే ఉంది. నా వెంట పడిందో పిల్ల, నన్ను మాయం చేయాలని చూసింది, కానీ తొందరగానే తప్పించుకొచ్చేసాను ప్రభు. అందుకనే నేను చెప్పాను ఈ కథ ఏదో అడుగంట తెలుసుకోవాలని. ఇదిగో నిన్నటి వేళ అయింది, పడుకో. ప్రభు ఆ చిన్నదొస్తే నన్ను లేపు, చెప్పకుండా వెళ్ళాస్మి. బెదిరిపోతావని ఒంటరిగానే వచ్చాను. అయితే ఇక నాకు ఒంటరితనం లేదన్నమాట. అలాగే దేవి, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతాం కదూ. వీలు లేదు ప్రభు. ఉంది, రావడం నీవంతు కానీ పోవడం నీవంత. రావడం తప్ప, విడిపోవడం తప్ప. ఇంత నిలకళ్ళేని తానవు, నా కళ్ళోకెందుకు వచ్చావు? కలగానే ఉండకుండా కళ్ళకెందుకు కనిపించావు? కనిపించి ఎగిరిగింతలేమిటి దేవి? ఇంతకాలం ఎక్కడున్నావు? మా లోకంలో. ఇది మీ లోకం కదా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుక ఈ అందం కోసం? ఈ అందం కోసమే? ఈ అందాలు మీకు లేవా? లేకే వాటి చందం వేరు. ఆ అందాలు నాకు కావాలి, చూపించవు? ఆ లోకానికి నీవు రాలేవు ప్రభు. నన్ను విడిచి నీవు పోలేవు. పోదలుచుకుంటే మళ్ళీ వస్తానా ప్రభు? వేకువైతే మళ్ళీ నేను ఇక్కడ ఉండకూడదు. రేపు మళ్ళీ వెన్నెల వేళకు నీ కన్నుల ముందు ఉంటానుగా. నువ్వు పోతే ఈ వెలుగంతా నాకు చీకటి. నేను విడిచి నేను ఉండలేను, నేను వస్తాను. వద్దు ప్రభు, నా మాట విను, నీవు అక్కడికి రాకూడదు. నన్ను పోను. ఏమైనా సరే నేను రాక తప్పదు. నీ పంతం మానవా ప్రభు. నేను నీదంటే ప్రభు. ప్రభు ప్రభు
ప్రభు. ప్రభు, ప్రభు. ఏడి మనిషి ఉంటేగా, ఎన్నిసార్లు చెప్పానయ్యా ఈ తంటాలు మనకొద్దని, విన్నారా? ఇంకేముంది, కొంప ముంచేశారు. కంటికి కమ్మని కుర్రవాడు కనిపిస్తే ఆ కన్నికలు విడిచిపెడతారా? ఏదో మాయం చేసేశారు. ఇంత అడవిలో ఎక్కడని వెతికేది ప్రభు? ఆనవాలైనా చెప్పకుండా పోతే ఎలాగా? కానీ కానీ నువ్వు వచ్చినప్పుడేరా, ఏమైనా సరే అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటా. ఒకవేళ నన్ను వెతుకుపోతారా, సరే సరే అక్కడే కలుసుకుందాం. నటనలు తెలుసునులే, ఏ నటనలు తెలుసునులే, ఓ సొగసరి గడసరి వాడా, నటనలు తెలుసునులే, ఓ సొగసరి గడసరి వాడా, నటనలు తెలుసునులే. పెదవుల మెదలే చిరునగవు అదే నోయి, పెదవుల మెదలే చిరునగవు అదే నోయి, మలపులు దాచినా దాగునా తథా, నటనలు తెలుసునులే, మలపులు దాచినా దాగునా తథా, నటనలు తెలుసునులే. మరుని కటారి ఈ మిఠారి నిన్నే వలసినోయి, రమ్మని పిలచనోయి, మరుని కటారి ఈ మిఠారి నిన్నే వలసినోయి, రమ్మని పిలచనోయి. మన చూసే గేలా దరియ వేళ బిరా నరా వేళ, నటనలు తెలుసునులే, మన చూసే గేలా దరియ వేళ బిరా నరా వేళ, నటనలు తెలుసునులే. దొరకదురాయి అమర సుఖము మహీపతులకైనా, ఏ మహామహులకైనా, దొరకదురాయి అమర సుఖము మహీపతులకైనా, ఏ మహామహులకైనా. నీ కైలే తెలురా మనసు తీరా సుఖించరా వేరా, నటనలు తెలుసునులే, సరి గడ సరి వాడా, నటనలు తెలుసునులే. ప్రభు ఆగు, ఒక్క మాట, నీవు నా కనుసన్నంలోనే మెలగాలి. ఎవ్వరికేసి చూడరాదు, పిలువరాదు, పిలిచినా పలుకరాదు, సరేనా? ఈ బంధానికైనా నన్ను ఇక్కడికి తెచ్చింది? మరి ఇంకెందుకు అనుకున్నావు? అందాలు చూపించడానికి కాదు. చూడు, ఏ నేను అందంగా లేను? ఈ అందం కోసమేగా నీ వచ్చింది. నిజమే, కానీ ఈ లోకంలోని అందాలన్నీ చూడాలి. ముందే మాట చెప్పు, నీ వచ్చింది ఈ లోకం చూడాలనా, నన్ను చూడాలనా? రెండూ దేవి, నీ వల్లే ఈ లోకం నాకు దొరికింది. మీ లోకం ఎంతో అందంగా ఉంటుందని, అడుగడుగునా వింతలేనని మా లోకంలో చెప్పుకుంటారు. ఆ వింతలన్నీ నాకు చూపించు దేవి. నీ వింత, నీవు నాకు వింత. ముందు మన వింతలన్నీ శాంతం కానీ.
చెక్కోరు దేవి, ఈ లోకంలోది కాదే? కాదులే, భూలోకం నుండి తెచ్చుకుంది. అప్పుడే వెన్నీరు తాగి మత్తెక్కినట్టుంది. అంతా నీకేనా? అందరం ఒకటేగా. ఇంతవరకు ఆమె వంతు, ఇక మన వంతు. కానీయండి, నన్ను చూడండి, నన్ను చూడండి. ముందు ముందు నన్ను చూడండి. అందగాడే, అందుకనే కోరి తెచ్చుకుంది. ఇంత మాత్రానికి నలిగిపోతాడా? ఒక్కడిని ఇంతమంది పట్టుకురావదు, ఏమైపోతాడే? అరిగిపోతాడే, అరిగిపోడు, తరిగిపోడు. చాలండి మీ వెళ్ళకూడదు. ఇది ఏకాంతం. మర్యాదగా వెళ్తారా లేదా? తేజోధాముడు, తేజోధాముడు, తేజోధాముడు. దేవి, ఈ భూలోక సౌందర్యాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అనుభవించడానికి. దక్కుతుందనేనా? తాము అనుగ్రహిస్తే. నా అనుగ్రహానికి ఈ లోకధర్మాన్ని తలకిండులు చేసే శక్తి లేదు. మనసారా ప్రేమించానే. ప్రేమించావు, నీ దివ్యత్వం ధారపోసి మన లోకానికి చేర్చావు. కానీ మన వెలుగులో నిలువగల శక్తి అతనికి లేదమ్మా. కరుణించాలి స్వామి, మీరు ఆ శక్తి కల్పిస్తారనే చేర్చాను. నన్ను నా ప్రభువుని విడదీయకండి, మమ్మల్ని దీవించండి. తపస్సిద్ధులకే గాని కామదూషితులకు ఇక్కడ తావులేదు. ఆ లోకంలో విడిచిరా. నా ప్రభువుని విడిచి బ్రతకలేను. మానవుని ప్రేమ కోసం నిన్ను నీవే శిక్షించుకుంటావా? ప్రేమకు లోక విచక్షణ ఉన్నదా స్వామి? లేదు, కానీ భోగలాలసిత ప్రేమ కాదమ్మా. కాదంటే నాకు ఈ లోకమే అక్కర్లేదు. అవును, నా ప్రభువు తోడదే నా లోకం. దేవి ఆలోచించు, మనసు మార్చుకో. నా మనసు నాదైతేగా. మానవాధీనమైంది కనుకనే ఇలా పలుకుతోంది. పంచాగ్ని మధ్యాహ్న మమకారాన్ని దహించి మానవులు ఈ లోక ప్రాప్తికై తపస్సు ధారుకొస్తూ ఉంటే నీవు నీ లోకానికి దూరం అయిపోతావా? మన్నించండి స్వామి, కోరి నేను ఈ బాంధవ్యం తెచ్చుకోలేదు. దైవికమైన అనుబంధాన్ని తెలిసి చదించలేదు. మానవులు మన వంటి వారు కారు దేవి, మాయావులు.
వారి మధ్య నీ దివ్యశక్తులు నీకుండవు సుమా. స్వేచ్ఛ లేని ఈ దివ్య జీవనం కంటే మానవ జీవనమే మేలు. ఆ బంధాల్లోనే మా ప్రేమ సౌధాలు నిర్మించుకుంటాం. విధి దివ్యులను కూడా మానవులుగా చేస్తుంది ప్రేమ. ఇది మవెల తినహాయే మన ప్రేమ ఫలమోయే, ఇది మవెల తినహాయే మన ప్రేమ ఫలమోయే, ఇక మన సార తమి తీర చేరి మదలే ముఖల కాలము. ఆసీమ ఆనంద కలన వికాసించే సీమని వలన, ఆసీమ ఆనంద కలన వికాసించే సీమని వలన, రాణి ఈ మల్లె పొదలే చాలా సౌదాలు కాగా సాగించవే స్వప్న లీల. మన మోహాల గగనేనా కల కాదో ఈ వగ కాడా, మన మోహాల గగనేనా నేనేడగా సరి తోడుగా, నేనేడగా సరి తోడుగా ఆడేను కల కాలము. రారా రాజా మన సార తమి తీర చేరి బ్రతుకొక్క గదియే చాలుగా నీతోటి బ్రతుకే మేలుగా, బ్రతుకొక్క గదియే చాలుగా నీతోటి బ్రతుకే మేలుగా, నీ నీడగా సరి తోడుగా, నీ నీడగా సరి తోడుగా ఆడే ముకల కాలము. అవునా రంగారు బంగారు ప్రేమ బంగారు తొగ తడిదివి కలలేగా జగమేలేవి లేవి మనలేదలే. నీ కోరిక తీరిందిగా. మన్నించు దేవి, నా పట్టుదల మనకి వరం ఇచ్చింది. నీ లోకమే నా లోకము ప్రభు. దివ్య కన్యను ఈ స్థితికి తెచ్చాను. నేను కోరి తెచ్చుకున్నదే అందుకే అబ్బుతుందావు. మన ప్రేమే రాణి. ఏం దొరా? ఏమీ లేదు తల్లి, ఏలికి సానికి అన్నాళ్ళి కన్నీరు. మనసారా ప్రేమించాం దొరా. అనే మన్నించాం, కానీ అతడు మన మాట మన్నించాడా? నిన్ను ప్రేమించాడా? దొరను చేసి గౌరవించినందుకు దొంగబాటున దూసుకుపోయాడు. ఆ మోసగాడి కోసం ఎంతకాలం అంగలారుస్తావు? ప్రేమకు ఫలం కన్నీరేనేమో. ప్రేమకు ఫలం అన్నీ వదిలిపెట్టి ఇలాగ వాపోవడమా? శరీరానికి ఆకలి దప్పి ఎంతో, ప్రేమ అంతే. ఆ వికారంలో పడి నీ పరువు గంగలో కలుపుతావా? రాజ్యం రాళ్ళపాలు చేస్తావా? కులాన్ని కుటుంబాన్ని నవ్వులు పాలు చేస్తావా? మనసుకు మనసివ్వలేని ఆ దేశ దిమ్మరి కోసం నీ బ్రతుకు నాశనం చేసుకుంటావా తల్లి? ఏం చెయ్యం దొరా, మనసు ఆతను వెంటే పరిగెత్తుతుంది, మరపు రావడం లేదు.
రాయడా, పున్నమి చేరుబోతున్నది, నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధుని తలుచుకుంటే కన్నెలకేం కుదు? ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈరోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే చేస్తాను. త్వరగా ప్రభు. కారడి, ఆ చిన్నారి కన్నెను చూసావా? నిర్మానుష్య వనంలో నిరుపమాన సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ వనేక సుందరి. కామవర్ధని, ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకని. నీ మాట నిజమే గారడి. వచ్చే పున్నమికి ఈడైన దేవకని. నీలికొండల చాలున పాడుగుడి దాపున పూల తోట. ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నట్లు తేవాలి. జయ కామవర్ధని. పున్నమి భోగాల పూర్ణ మన్మథుని. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. పున్నమి నా జీవితానికి పండుక, భోగాలనుభవించే పర్వదిన. వచ్చే పున్నమికి అదృష్టవశాన దేవకన్యవు నా భోగ సుందరిగా లభించావు. ఈ కనుసన్నల్లో నా బ్రతుకు పండు విందులుగా చెయ్యి. ఆకాశి, దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకున్నది ఎందుకేనా? బలహీనులను పీడించడానికేనా? భోగాలానికే నీకు దుర్బుద్ధి పుట్టింది. నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. అవి స్వర్గంలో కేకలు, ఈ నరకంలో వినపడవు సుందరి. నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు. ఈ మంత్రప్రాసాదానికి నీవు దేవతవు కాక తప్పదు. సావధానంగా ఆలోచించు.
సుందరి తానగనై తినిగా నిన్ను తానగనై తినిగా నా కలలు నీ సుధాలోకము మహామాయేనా నా కలలు నీ సుధాలోకము మహామాయేనా కలను కలసి మరుల్ నేరికి కలగా కరగేవేలే మాచిన జీవితమే ఎడారి కాసిన వెన్నెలగా స్వప్న సుందరి కానగనై తినిగా తజేరి మనే యోగమే చెలి నాకు లేదా నీదతజేరి మనే యోగమే చెలి నాకు లేదా నొసటి వ్రాత వియోగాగ్నిలు బలి అయి నులి అయిపోనా కానగనై తినిగా నిన్ను కానగనై తినిగా ఎందుకు వాళ్ళు స్విచ్చినట్టున్నావు లోపలికి రా గురించి చూద్దాం నాకు ఆకలి లేదమ్మా నా ఆకలి లేదంటే పోతున్నానైనా నీ కడుపులో ఏముంది నాకు తెలుసు అన్నం పెట్టి ఆలోచిస్తా కానీ రా నీ చేతి భోజనం వల్ల నా కష్టాలన్నీ కొంచెం మర్చిపోవచ్చు ఏం కష్టాలు అయినా నా దగ్గర దాపరికి ఎందుకు ఉన్న సంగతి ఏదో చెప్పు చల్లకొచ్చిన ఇంత దాస్తాను సంగతి ఇది నేను ఓ దేవకన్యని ప్రేమించాను ఆమె నన్ను ప్రేమించింది ఆహా ఇంకే అది కాదు పెద్దమ్మా ఈ అడవిలో ఇద్దరం కాపురం చేస్తున్నాం ఉన్నట్టుండి ఒకనాడు మాయమైంది ఇంటికి వెళ్ళిందేమో వెళ్ళదమ్మా పెద్దలు వద్దన్నా వెనక పుట్టిల్లు వదిలి వచ్చింది మరేమవుతుంది అదే నాకు తెలియడం
అయితే అధ్వాన పడవిలో మీ ఇద్దరేనా? తోడెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు, మాకు మేమే తోడు. పోనీ, మీరు అక్కడ ఉంటున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఏమోనైనా ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఆడపిల్లలు ఉన్నట్టే ఉండి మాయమవుతున్నట్ట. ఆ కిటికేదో మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అదేదో నేను తెలుసుకుందే మొత్తం మిత్రపు. ఇలాగే దేవుడు ఆడతాను. ఇది ఆయన ఎక్కడ ఉంది తెలుసుకోకుండా కాళ్ళరిగేటట్టు గుడ్డి ఎదిరితే ఎలా పోయా? తెలుసుకునే దారి ఆలోచన. నాకేం తోచడం లేదు పెద్దమ్మ. నీవే ఏదో ఉపాయం చెప్పాలి. అయితే నేను చెబుతా విను. ఈ దారే ఎగువకు వెళితే వెళ్ళగా వెళ్ళగా ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆ చెట్టెక్కి శవాన్ని దింపి భుజం మీద వేసుకొని వెనక్కు తిరగకుండా ఉత్తరంగా ప్రయాణం సాగించావా, అద్దంలో చూసినట్టు అంతా ఆ శవం చెబుతుంది. శుభంగా వెళ్ళిదా.
తోసుకుంటున్నారు. పిచ్చిలైన ఆర్తాన్ని తండ్రి ప్రాణాలైనా తెచ్చు. దొంగలు దొంగలు ప్రాణాలు తండ్రి ఆరుదాన్ని నాయన ప్రాణాలు తగ్గించు తండ్రి. ప్రభు నీకేం కావాలో కోరుకో. దించు దించినట్టే మళ్ళీ మాయమైతే నీ మాట నమ్మ. నా మాట నమ్ము దించు. భూతాలకు కూడా ఒక మాట పద్ధతి ఉందా? నేను కూడా ఒకప్పుడు మానవులని పరీక్షించి కానీ ప్రత్యక్షంగా నమ్మితే శక్తులను ఇచ్చేస్తాం. దించు. నీ మాట నమ్మి దించుతున్నాను. నా ప్రియురాలు జాడ తెలియక తిరుగుతున్నాను. ఎలా ఉంది? ఎక్కడుందు? ఇక్కడే ఉంది. ఇక్కడే? అవును, ఆ కుండల మధ్య ఒక గారడి మహల్ ఉంది. అందులో నీ ప్రియురాలు బంధింపబడి ఉంది. ఆ మహల్లోకి వెళ్ళే మార్గం? ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోఖో మూతుగే అని బిగ్గరగా అరిస్తే ఆ ద్వారం తెరుస్తుంది. ఆపదలో భేతాల స్మరణకే నీకు జయం కలుగుతుంది. లోకోమోటివ్కే లోకోమోటివ్కే Thank you.
ఎవరు నువ్వు? ఎందుకు అలా నవ్వుతావు? నిన్ను చూసే. ఏ, నేనంత నవ్వుగా ఉన్నానా? ముద్దొస్తున్నావు. ముద్దే? ముద్దంటే ఊరుకుంటానా? చెట్టు సంగీతం పాడుతుంది, పిల్ల ముద్దెట్టుకుంటుంది, ఇదంతా ఏదో తిరకసగా ఉందే. ఇంతకు పిల్ల నువ్వెవరో? ఓహో, ఇంట్లోకి రానిస్తేనే ఎవరంటున్నావు? ఇంకా సేపు ఉంటే ఇల్లు పిల్ల నాదేనంటావేమో. భలే మనగాడివే, ఇంతకు తమరెవరు? ఎందుకు ఈ దేవులాట? దారి తప్పిన నిచ్చెల కోసం. నిచ్చెలా? పిల్ల పిల్లవాడా? పిల్లాడే. ఓహో, పిల్లవాడా అయితే భయం లేదులే. ఏ పిల్లయితే? మా పిట్టల రాయుడు వల్ల చిక్కిందేమో అని. పిట్టల రాయుడా? వాడేవాడు పిట్టల రాయుడు అంటే అందమైన పిల్లల్ని మాయం చేసేవాడు. ఎందుకు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ మాట మాత్రం అడక్కు, అది మనకెందుకు? పోనీ. అయితే ఆ పిట్టల రాయుడు ఈ పిట్టను పట్టలేదే? అట్టే పెట్టాడు నీలాంటి వాళ్ళ కోసం. ఎందుకు? పడగట్టి అరికట్టి కట్టి పెట్టడానికి. ఆ తెలిసింది తెలిసింది. అందమైన పిల్లల్ని తీసుకొచ్చి దారిపోయే వాళ్ళందరికీ అంచకట్టడం అన్న మాట వీడి పని. పరోపకారార్థం ఇదో శరీరం అని ఊరికే అన్నారు ఆ పెద్దలు. ఓహోహో, బాగానే ఉంది బాగానే ఉంది. ఉండగలనా దేవి? నా బ్రతుకు నీవేగా పండుగ. మన ప్రేమకు ఈ విఘాతం కలుగుతుందని కల్లోనైనా అనుకోలేదు. ప్రభు, ఈ మాయకోట్లోకి ఎలా రాగలిగా? వారు ఆకాశ కళ్ళబడితే బ్రతికి బయట పండిస్తాడా? వాడి కళ్ళబడక ముందే మనం ఈ కోట్ల నుంచి బయటికి పోదాం. మనసు మార్చుకున్నావా మధువతి? మనసుంటేగా మార్చుకోవడానికి? సుందరి, మరోసారి ఆలోచించు. నీవు సుఖించి నన్ను సుఖపెట్టు. పరుల జీవితానందాన్ని భగ్నం చేసిన నీకు సుఖమా? నిరుపమాన దివ్య సౌందర్య మోహినికి క్షుద్ర మానవ సావాసమా? అపరంజిలో పొదిగితేనే అనర్ఘ్యరత్నానికి రాణి. అందుకే అడవుల బెడద తప్పించి నిన్ను సుందరధామం చేర్చా. ఈ మాంత్రిక చక్రవర్తి అనుగ్రహించు. అంది వచ్చిన అవకాశం కాలదని జీవితం పాడు చేసుకోకు. రాసుందరి, నీవు తరించి నన్ను తరింపజే. అడుగు ముందుకు వేసేవా ప్రాణాలు దక్కు. నన్ను ధిక్కరించేవాడు లేడు, రాలేడు. ఈ కౌగిట్లోకి దయచేసి తప్పదు. ఈ పూలరంగడా నిన్న అడవుల పాలు చేసిన రసిక శిఖామణి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది తెరసాటు భాగవతం? ఎవరికి తరంగాన్ని నా కోట్లో ఎలా రగలిగాడు? ఎంత నీ మాయనా ఎలా రప్పించావు? నిన్నే అడిగాది, మాట్లాడమే. నా కోట్లోకి వెళ్ళవచ్చా? నీవు ఈ అవలం తెచ్చినట్లేదు. శక్తి నీ అబ్బసము కాదు. అంతటి శక్తిమంతుడా? అవును, నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను నీ శక్తిని నాశనం చేయడానికి వచ్చాను. మారిపోయే దీపం ఇలాగే గిలగిల్లాడుతుంది. మిడిసిపాటు కట్టి పెట్టి నిజం చెప్పు, ఎలా వచ్చావు? నా రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. నా అనుమతి నేను నా కోట్లోకి ఎలా వచ్చావు చెప్పు.
చెప్పమే ఎలా వచ్చావు? లేదా ప్రాణాలు పిండి పలికిస్తాను, ముక్క ముక్కలుగా ఖండిస్తాను. ఎవరక్కడ రక్తులపంలో పడేయండి. ఇప్పటికైనా మనసు మార్చుకుంటావా? ఆలోచించు. ఎలా వచ్చాడు? దిక్కు దిక్కుకు వేయి గద్దరులుండగా, కీలు కీలుకు కీలకముండగా వాడిక్కడికి ఎలా రాగలిగాడు? మహామాయగా ఉంది రాయడా, దిక్కు కాచేసాని ఎవరైనా మక్కువపడి చిక్కు విప్పేసిందేమో. అవన్నీ నేను నిలిపిన బొమ్మలే, వాటికి మనసు మక్కువ లేవు, నా ఉనికే తెలియదు. వాటికి రాయడంటే నీవేనని భ్రమ. తాను చేసిన బొమ్మే అయినా ఆడది ఆనాడు బ్రహ్మకే ఎదురు తిరిగింది. ఆ సృష్టి అంటే అందుకే నాకంత పడదు. ఏ బొమ్మ సంధివ్వకపోతే ఎలా రాగలిగాడు అని. అదే నిజమైతే ఆ బొమ్మలన్నింటినీ గుగ్గు చేస్తాను. ఆ బొమ్మల్ని నే కదిపి చూస్తాను. కానీ చిక్కిన నరుడో చిటికకో హింసగా కిటుకు కక్కిస్తాను. కొన ఊపిరి తొక్కి పట్టి నిజం పిండుతా. గరడి కళ్ళు తెరిచి కోటగాయండి. ఎందుకు ఇలా నన్ను వేధిస్తావు? ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకోవాలి, నాతో కాపురం చేయాలి, నాతోనే ఉండిపోవాలి. ఓ అదెంత పని అనుకుంటే ఇప్పుడే చేసేసుకోవచ్చు. ఆ మల్లవ మాట మనకి ఓ బుల్లి కోరుకుంది. ఆ కాస్త మావాడి దగ్గర ఉండాలని చేసుకుందామనే అంత మటుకు ఆగావా? ఆయన ఎక్కడున్నాడని ఎప్పుడొస్తాడని ఏం చూస్తాడని. ఇదిగో పిల్ల, మా ప్రభు మనకు అంతపడే వరకు రంభ, ఉర్వశి, తిలోత్తమ, మేనక ఇంతమంది కలిసి ఒకేసారి వచ్చి మన ఒళ్ళు వాలినా. ఓ అంటే అంతవరకు మనకు ఏకాదశి అన్నమాటే. ఆ పిట్టలాయుడెవడు వాణ్ణి చూసినాక నాకు ఉత్సాహం ఉండదు. నాకుంటేనే కానీ నీకు సుఖం లేదు. మన ఇద్దరం సుఖంగా ఉండాలంటే మావాడు కనిపించాలి, మావాడు కనిపించాలంటే ఆ కిటుకు తెలియాలి. అంటే నువ్వు నిజం చెప్పాలి. చెబితే తల తీసేయడానిక పోతే పోతుంది వ్యర్థవాతల్లా. మిగతావన్నీ ఉన్నాయిగా, అయినా నీ తల పోతుంటే చూస్తూ ఊరుకుంటానా? నా తల అడ్డం తోసేస్తా. తోసేస్తా అంటే తోసానన్న మాటే. దానికి కాని ఆ పిట్టల దాటి సంగతి కాస్త చదువు. వాడు ఎవడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు నాకు తెలిస్తేగా. ఎందుకు ఇవ్వట్టు, ఇంటి గుట్టే తెలియదంటావా? ఇంటితో నాకేం పని? అయితే నీ పనంతా పెట్టలాడితోనేనా? రాయడి దగ్గర పులు ఉండి పులిమేర కాస్తూ అతను ఉనికే తెలియదంటే తలను వాడు ఎవడైనా నమ్ముతాడా? నమ్ము నమ్మనుకో, నాకు తెలిసింది ఇంతే. పలుకే పిల్ల, పలుకే పిల్ల నాతో ఆ జాడా, పలుకుమాని నిజము నాతో పలుకేరా, కిటుకు తెలిపే పిల్ల. అదిగో చూడు, అల్లదిగో చూడు, తలకిందు చెట్ల జంట, ఆ జంట దరిని కలదోచి నీ తంట, కనరాని తంట. కనరాని తంటే జంట దాటిపోతే ఆ పైన ఎడారి, జంట దాటిపోతే ఆ పైన ఎడారి, ఎడారి గడమ దిగుడు కావి దరిచి మలదారి, ఎడారి గడమ దిగుడు కావి దరిచి మలదారి,
జారు బండలే బంజారు కొండలు ఉన్నాయి ఉంటే పట్టుకు పైకెగ బాగితే పట్టుకు పైకెగ బాగితే దారి తీరు తెలియని మాయా ద్వారం ఉన్నదోయి తెరిచి కిటుకు తెలియదోయి దారి తీరు తెలియని మాయా ద్వారం ఉన్నదోయి తెరికే కిటుకు తెలియదోయి సిద్ధంగా తెలుసులే చెప్పు చీచి అన్నా పోపో అన్నా కాలికి మెడకు తేజీ వేసిన పోపో అన్నా చీచి అన్నా కాలికి మెడకు తేజీ వేసిన తెలిసింది నోయి నిజంగా నాకు తెలియదోయి ఏ అంటే వస్తుందా ఓహోహో ఓహోహో అంటే వస్తుందా సర్రే సర్రే అంటే వస్తుందా అంటే వస్తుందా కొత్త పుంజు కోటలోకి ఎలా వచ్చింది ఎలా వచ్చాడో నాకేం తెలుసు చక్కని వాడిని మురిసి దూరనిచ్చావా మన్నించుతారా అంత మాటలకు సంగీత వృక్షం పాడలేదు సైగ ఏమీ లేదు ఈ జాడని ఎవరూ రాలేదరా అలాగే నిజం చెప్పు ఇక్కడికి ఎవరు రాలేదా నిజం కొమ్ములు తిరిగిన మాంత్రికులకైనా తరంగాన్ని కోటలోకి ఎలా రాగలిగాడు మాయగా అంతేదో కనుక్కో అజాగ్రత్త ప్రాణానికి అపాయం జాగ్రత్త బిగించావు ముగ్గిపోయాను ప్రాణాలు కటకట్లాడిపోయాను నాకు అంతే అయింది నీకు అంతే అయింది ఎందుకు ఎవడో కోటలోకి ప్రవేశించాట నా ప్రాణం తీయడానికి వాడు ఎలా వచ్చాడు అని నా మీద రంకె వేస్తున్నాడు మన సంగతి పసకట్లేదు కదా వాడి ముఖం నీ పట్టిస్తానా యో ఉక్కు పిండలా ఉన్నాడు వాడిని చూస్తే భయం వేస్తుంది నేను పోతా ఎటో బంద్ బంద్ అయితే మనం ఇందే ఉండి ఉండి మర్యాదగా మసులు కొద్ది కాపలా కాచి మళ్ళీ వస్తా కన్న దాంట్లో వల్ల వేలు పెట్టావో చుర్రుమంటుంది జాగ్రత్త Thank you.
తగ్గిందా చెప్పు, ఎలా వచ్చావు చెప్పండి. ఆ రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. ఆలోచించుకో, నీ ప్రాణాలు దక్కవు. ముందు నీ ప్రాణాలు దక్కించుకో. నీ చౌకే నేను ఇక్కడికి వచ్చాను. వదిలి చూడు. వదిలితే చెప్తావా? ధైర్యం ఉంటేరా, నిలబడి కొట్లాడదాం. ఏమిట్రా మురుగుడు, కుక్కను చూచి. కౌగిలి కన్నా పదునుగా ఉందే కత్తుల బోను. నీ మొహానికి దేవి తక్కువైందే. రప్పించిన వారు రక్షిస్తారేమో. వీలు ఎవరు రారే? ఇప్పటికైనా చెప్తావా ఇలాగే నశించిపోతావా? చెప్పిందాక చిత్రవత చేయండి. జ్ఞాపకం చేస్తున్నాను, రేపే పున్నమి, మహానందం అనుభవించే పర్వదినం. లోకంలో ఇందరు కన్యలుండగా నిన్నే ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? జన్మ ధరించడానికే. మానవ సాంగత్యాన సంక్రమించిన మహాపాతకం మాసి కామవర్ధని కటాక్షాన దివ్య సుఖం పొందబోతున్నావు. రా, ఈ కౌగిట్లోకి రా. నీకు నీ కామవర్ధనికి పోగాలం దాపరించే అహంకారంతో నిరాకరించకు రా, బ్రతుకు పండించుకు. నాలుగు చీలిపోతుంది. ఈ కోపాలు శాపాలు మన దగ్గర సాగవు. సుందరి రా, నన్ను చిత్రవదసి కాల్చి గాల్లో కలిపి నీకు వశం కాను. నా ప్రేమ, నా సౌందర్యం, నా ప్రభువే. ఇంకెక్కడి ప్రభు? నా ప్రభు ఏమైనాడు? నరకానికి స్వర్గానికి నడుమ వేలాడుతున్నాడు. నమ్మను, నా ప్రభు నువ్వేమీ చేయలేవు. ఆయన అమరమూర్తి. అమరమూర్తి కనుకనే స్వర్గానికి ప్రయాణం కడుతున్నాడు. కడసారి కళ్ళారా చూదు గాని రా. ఒప్పుకుంటే నీచ, నా ప్రాణాలైనా వదులుతాను కానీ నీకు లోబడతానా? పోయేది నీ ప్రాణం కాదు. ప్రభు, ప్రభు, నా ప్రభు నీకే అపకారం చేశాడు. ప్రభు, ఆయన్ని హింసించి నన్ను స్వాధీనం చేసుకోలేవు. వదిలేయండి, నా ప్రభువును వదిలేయండి. సుందరి, నీ కోరిక ఎన్నడైనా కాదనగలనా? ప్రభువును తప్పక రక్షిస్తా. రేపే వెన్నెల రాత్రి నువ్వు ఆలోచించు.
వదిలేయండి. తాను ప్రేమించిన స్వప్న సుందరిని వెతుకుతూ మాయకోటలో ప్రవేశించి మాంత్రికుడి చెరలో బాధపడుతున్నాడు. అక్కడికి చెరి ఉపాయం ఉత్తరాన అనిపించే కొండ గుహకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ముందు నిలిచి లోకోమోటూగే అంటే దారి ఇస్తుంది. ఆ మాంత్రికుని కంటబడితే బ్రతికి బయటికి రావడం అంత సులభం కాదు సుమా. కామవర్తిని అతని కైవసమై ఉంది. ఆ దేవతా విగ్రహాన్ని ఛేదిస్తేనే గాని అతని మాయాబలం మటుమాయమైపోదు. జాగ్రత్త. Okay.
लोको मोठोगे మందిరంలో మాంత్రికుడు పూజించే కామవర్ధన ఉంది. ఆ శక్తిని నాశనం చేస్తేనే కానీ మనం వాడిని జయించలేము. పో, త్వరగా పో.
కొండసాని వలుకున్నా, కానీ నీ ప్రేమ ఇంత పవిత్రమైందని, నీలో ఇంత త్యాగముందని అనుకోలేదు. నన్ను మన్నించురాని. నాది స్వార్థమే ప్రభు, ప్రేమించాను, నా ధర్మం నెరవేర్చుకున్నాను. ఈ వీరాంగన ఎవరు ప్రభు? తన ప్రేమను నిరాకరించిన స్వార్థపరుని రక్షించిన ప్రణయశీ. నా ప్రపంచయాత్ర కల్లాకప్పం ఎరుగని ఈ కొండసాన్ని కలుసుకుని ఈమె నన్ను ప్రేమించి, కానీ నేను అంగీకరించలేకపోయి అయ్యా, నేను ఆపదలో ఉన్నాన్ని తెలుసుకుని సేనా సమేతంగా వచ్చి రక్షించి ఎంత చెప్పినా వింటేనా మా తల్లి? మనసిచ్చి మరిచిపోవడం మనకు బరువు కాదని ప్రాణాలు కూడా ధార పోసింది. ఈ మాట ఎన్నడూ నాతో చెప్పలేదే. ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. ప్రేమించగలిగానే కానీ దక్కించుకోలేకపోయాను. నానోమింటేనేమో, మీరు కలకాలం సుఖంగా ఉండండి.
రాణి, జగమే దేవి లీలలేగా, చేవి మనలీలలే.